ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే సార్, మామూలుగా డబ్బింగ్ అనేది ఒక నిమిషం పక్కకు పెడితే, మా ఇండస్ట్రీ జనరల్గా యాక్టింగ్ కానీ ఇంకేదైనా కానీ మనం ఇండస్ట్రీలోకి అమ్మాయిల్ని పంపించాలి అన్నప్పుడు స్టిల్ ఈ రోజుకి కూడా చాలా రకరకాల డౌట్లు రేజ్ అవుతుంటాయి. ఫస్ట్ ఇది, రెండోది ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని బయట చూడటానికి ఓకే, స్క్రీన్ మీద ఎంతసేపు చూస్తున్నా ఓకే, కానీ బయటకు వచ్చే వరకు ఏదో వాళ్ళని అంత ఇదిగా చూడరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాయి. సేమ్ ప్రాబ్లమ్స్ డబ్బింగ్ ఫీల్డ్లో కూడా ఉంటాయా? ఇప్పుడు లేడీస్ డబ్బింగ్ చెప్పేవాడు చాలామంది ఉన్నారు కదా, మీరు ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ అకాడమీ నడుపుతున్నారు, వచ్చే వాళ్ళకి దీంట్లో భద్రత ఉందా లేదా? అంటే ఉంది అనే చెప్తాను నేను. అంటే యాక్టింగ్లో కూడా భద్రత ఉంది, డబ్బింగ్లో కూడా భద్రత ఉంది, అన్ని క్రాఫ్ట్స్లో భద్రత ఉంది. ఎప్పుడు ఉంటుంది? మనం దేనికోసం అయితే వస్తున్నామో దాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు 100% ఉంటుంది. అంటే చాలామంది జనాలు సార్ నేను అది చేయాలని వచ్చా, ఇది చేయాలని వచ్చా, నేను డబ్బింగ్ చెప్పాలని, హీరోయిన్స్కి చెప్పాలి, అది ఇది అని అంటుంటారు. నటులు కూడా సరైన అవగాహన లోపం ఉంటుంది, అంటే అవగాహన లోపం ఎక్కువగా ఉంటుంది. అంటే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయాలి, లేదంటే అబ్జర్వేషన్ చేయాలి, లేదంటే ఒక ప్రముఖమైన వ్యక్తులతో కొన్ని రోజులు ప్రయాణం చేయాలి. అవి చేయటం వల్ల ఏంటంటే, ఒక ఆర్టిస్ట్తో మనం వెళ్తే ఒక లొకేషన్ అలవాటు పడుతుంది. అసలు నటుడికి మేకప్ ఎలా వేస్తారు, కెమెరామ్యాన్ ఎలా మాట్లాడతారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఆర్డర్ ఇస్తారు, రైటర్స్తో మనం ఎలా మాట్లాడాలి, స్క్రిప్ట్ ఎలా చదువుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అబ్జర్వేషన్ చేయరు, అందుకని చాలామంది భయపడుతూ ఉంటారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్టులకు వచ్చే వరకు వీళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం అటాక్ చేయాలంటే ఏ ఫీల్డ్లో మనం డెవలప్ కావు. ఇదే సినిమా ఇండస్ట్రీ కాదు, మీరు ఏ ఫీల్డ్లో కూడా ఎక్స్పీరియన్స్ లేనిదే అవ్వదు. ఈ రోజుకు వచ్చేసి మన హీరోలు హీరోయిన్స్ విలన్స్ అవ్వాలంటే ఓవర్ నైట్ ఆర్టిస్ట్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలి. మీరు నా దగ్గరకు వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే నేను ఆ రోజు ఇవన్నీ చేశాను కాబట్టి. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశా, అంత పెద్ద ఆర్సీఎం రాజు గారి పరిచయం ఉన్నా కూడా. అంటే ఆయన కొన్ని వాటికి పరిమితం ఇస్తారు, అంటే ఒక పెద్ద క్యారెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో ఏమవుతారంటే సమయం వృధా అవుతుంటుంది. ఈ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు? ఎవరు ఆర్టిస్టులు వెంబడి వెళ్ళినా, వాళ్ళ పర్సనల్గా వెళ్ళినా, మనకు అక్కడ లొకేషన్ చూసుకునే అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి నేను అలా హార్డ్ వర్క్ చేసేవారు. నాతో పాటు చాలామంది సక్సెస్ అయ్యారు, వాళ్ళందరూ కూడా వచ్చేవారు. అరే భోజనం పెడితే చాలరా దేవుడా, అసలు ఇంత మంచి వాతావరణంలో పనిచేస్తున్నామని వెళ్ళిన రోజులు ఉన్నాయి. కనుక సరైన అవగాహన అటు నటుడికి కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ, ఇతర ఫీల్డ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉండాలి. బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి. సార్ మేము డబ్బింగ్ చెప్పేస్తాం, మేము తెలుగు సీరియల్స్కి చెప్పాము, అది చెప్పాము సార్ అంటారు. మీ ఫ్రెండ్స్ మధ్యలో లేదా మీ ప్రొడ్యూసర్స్ మధ్య, మీ డైరెక్టర్స్ మధ్యలో మీరు ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు, కానీ కమర్షియల్ స్టూడియోస్కి, ఒక ప్రసాద్ ల్యాబ్కి, ఒక రామానాయుడికి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కమర్షియల్ సినిమాలో చాలా టేక్స్ ఎక్కువ ఉంటాయి, చాలా అవగాహన ఉండాలి. నిమిషం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే ఒక నటుడికి షూటింగ్ వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ ఇస్తారు బిఫోర్ ఒక 1 hour 2 hours బిఫోర్. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇవ్వరు, ఆన్ ది స్పాట్ ఎక్స్ప్లెయిన్ చేయటం, మనం దానికి డైలాగ్ డెలివర్ చేయటం. కాబట్టి క్రాఫ్ట్ డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశాన్ని ఫస్ట్ జనాలందరూ పక్కన పెట్టండి. డెవలప్ అవ్వాలి, నేను హీరో హీరోయిన్స్ అనే అవ్వాలనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ కొద్ది రోజులు, అట్లీస్ట్ ఒక 6 months అయినా ఎవరి దగ్గరన్నా పరిచయాలు పెంచుకోవటము, అబ్జర్వేషన్ చేయడము, డబ్బింగ్ స్టూడియోస్కి వెళ్ళడము, లేకపోతే అబ్జర్వేషన్ అంటే పెద్దవాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్తో అబ్జర్వేషన్ చేయడము, ఇవన్నీ చేస్తేనే 100% సక్సెస్ అవుతాం. భయాన్ని ఫస్ట్ మొదటిగా పక్కన పెట్టేసేయాలి. టాలెంట్ లేని వాళ్ళే భయపడతారని నాది. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు మొగలు రేగులు సీరియల్ చేసేటప్పుడు తెలియదు టెన్షన్ పడుతుండే. అది రాను రాను ఏమైందంటే అలవాటు అయిపోయింది. చిన్న క్యారెక్టర్స్ చేయండి, పెద్ద క్యారెక్టర్స్ చేయండి, ఏదైనా వినియోగించుకోవాలి. ఫస్ట్ నలగాలి, మనిషి నలగాలి. ఒక డైమండ్ కూడా దాన్ని ఎన్నో రకాలుగా పాలిష్ చేస్తేనే అది వజ్రం అవుతుంది. దానికి దాని కోట్ల రూపాయల వాల్యూ ఎందుకు వస్తుంది? దాన్ని షైన్ చేస్తే అలా టైం పడుతుంది. అట్లనే ప్రతి కళాకారుడు కూడా ఎక్స్పీరియన్స్ కూడా వస్తే 100% సక్సెస్ అవుతారు. మనం డైరెక్ట్గా అటాక్ చేద్దామంటే ఇంపాసిబుల్. అప్పుడు ఏమవుతుందంటే, ఉంటారు ఫ్రాడ్ నేచర్స్తో ఉన్న వాళ్ళు ఉంటారు, కాకపోతే తెలుసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఎవరున్నారు చూడండి, మనుషులను అబ్జర్వేషన్ చేయండి. 10 మందితో ఎవరు మాట్లాడుతున్నాడు, చాలా షార్ప్గా ఎవరున్నారు, టాలెంటెడ్గా ఎవరున్నారు అనేది విషయాలు గమనించాలి. గమనించకుండా మనం ఎవరినో ఒక ఫ్రాడ్ నేచర్కి సంబంధించిన పర్సన్ నమ్ముతాం. అతను ఫ్రాడ్ అయ్యిండొచ్చు, కాకపోయిండొచ్చు, కాక అతని నుంచి ఇతరులు కూడా ఫ్రాడ్ అయ్యిండొచ్చు. కనుక మీరు మంచి వ్యక్తులతో ప్రయాణం చేసి మంచి రోజులను మీరు వినియోగించుకోగలిగి కొద్దిగా ఎక్స్పీరియన్స్ మీద వస్తే ప్రతి కళాకారుడు 100% సక్సెస్ అవ్వగలడు. ఆ భయాందోళనను పక్కన పెట్టేసింది. ఫస్ట్ డబ్బులు సంపాదించుకునే